మీరు ప్రేమించే వాళ్ళని మనసులో ఉంచుకొని ఈ పాట వినండి ఒకసారి. ఒంటరిగా ఈ భూమి మీదికి వచ్చే మనిషి అందరితో సంబంధాలను కలుపుకుంటున్నాడు, కానీ ఒకే ఒక్క క్షణంలో ఈ అనుబంధాలన్నీ తెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ఓ మనిషి ఎవ్వరు నీవు? సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు? ఎవరు నీవు? ఎక్కడి వాడవు? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు? సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. నువ్వు దాల్చిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా. నువ్వు లేనిదే ఎవ్వరికి ఇప్పుడు వద్దుగా. అసలోడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బొమ్మను పాతేస్తున్నాము. అంటే ఇది బొమ్మనా? ఈ బొమ్మకేనా మనం నమస్కారం పెట్టింది? అవును మరి. ఈ బొమ్మకేనా మనం దండేసింది? అవును మరి. ఈ బొమ్మేనా కదిలింది? కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా. మనము లేనిదే ఎవ్వరికి బొమ్మలొద్దుగా. ఆత్మ బయటికి వెళ్ళిపోగానే ఇంటి నుంచి పంపేస్తున్నాం ఆకారాన్ని. అడ్డ ఇంటిని విడిచిపెట్టి ఇంటిని ఖాళీ చేసినట్లు ఉన్న ఊరినే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా ఆ వ్యక్తిని అడుగుదాం, ఎవరు నీవు? నువ్వు దాల్చిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా. నువ్వు లేనిదే ఎవ్వరికిప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా. ఇంతకు ఆత్మ ఎవరో కాదు, నువ్వేగా. విడిచిన దేహం మన్నేగా, విడిచినది ఇప్పుడు బొమ్మేగా. నువ్వు లేనిదే ఎవ్వరికిప్పుడు వద్దుగా. కదిలినది ఆకారమేగా, కదిలించినది ఆత్మేగా.
ఇంతకు ఆత్మ ఎవరో కాదు నువ్వేగా అద్దె ఇంటిని విడిచినట్టు ఇంటిని ఖాళీ చేసినట్టు ఉన్న ఊరినే విడిచిపెట్టి చిరునామానే మార్చావు ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నొదిలావు ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నొదిలావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు పరిశుద్ధ దేవుడు కదా నిన్ను పంపింది పరిశుద్ధంగా బ్రతకమన్నాడుగా అందుకే కదా నీకు ఈ వాక్యం ఇచ్చింది నిన్ను నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలని నీకు వాక్యం ఇచ్చాడు అలా పెట్టుకునే వెళ్ళిపోయావా కేవలం ఆ వాక్యాన్ని నాకు నేను ఉపయోగించుకోవడం కాదు అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే కదా నిన్ను పంపాడు దేవుడు అందుకే కదా ఆయుష్ నీకు ఇచ్చాడు అందుకే ఉపయోగించుకున్నావు ఈ ఆయుష్ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కల్మషాన్ని అంటించుకోక పరిశుద్ధుడిగా బతికి విజయుడిగానే వెళ్ళిపోయావా నువ్వు విజయుడిగానే నిలిచావా దేవుని ఎదుట అలా విజయుడిగా నిలిచింటే సంతోషమే పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను పరిశుద్ధుడిగా చూడగోరెను వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను ఆయుష్ నీకు అందుకే ఇచ్చెనుగా పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను పరిశుద్ధుడిగా చూడగోరెను వాక్యము నీకు అందుకే ఇచ్చెనుగా అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే నిన్ను పంపెను ఆయుష్ నీకు అందుకే ఇచ్చెనుగా అవకాశాన్ని వదులుకోక కల్మషాన్నంటించుకోక పని అంతటిని పూర్తి చేసి విజయుడిగానే నిలిచావా ఎవరు నీవు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నొదిలావు ఎక్కడి వాడవు ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నొదిలావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు సంబంధాలే పంచుకుంటూ వచ్చావు అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు నీ రాక కారణం తెలియక నీవు సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటినే సొంత గూడు అనుకున్నావేమో లోకమాయనే ప్రేమించి అపవాది దెబ్బకు బలి అయిపోయి వేదనలోనికి ధనవంతునిలా జారిపోయి లాజరు పొందిన నెమ్మదిని పొందలేక ఒకవేళ ఓడిపోయావా ఎవరు నీవన్న సంగతి నీకు తెలిసే వెళ్ళిపోయావా
ఎవరు నీవన్న సంగతి తెలియకుండానే ఈ శరీరంలో బ్రతుకుతూ ఆ శరీరం గురించి ఆలోచిస్తూ 24 గంటలు ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని దీని గురించి ఆలోచించి ఒకవేళ నువ్వు మోసపోయి ఆత్మను నీవు అన్న సంగతి అసలు ఎరుకక నీవు ఒకవేళ చచ్చిపోయావేమో. అయ్యో నీరాక కారణం తెలియక నీవు సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటిని సొంత గూడు అనుకుంటివా. లోకమాయనే ప్రేమించావా, దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా, నరక శిక్షకే పాత్రుడవు నీవయ్యావా. నీరాక కారణం తెలియక నీవు సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటిని సొంత గూడు అనుకుంటివా. లోకమాయనే ప్రేమించావా, దుష్టుడి దెబ్బకు బలి అయ్యావా, నరక శిక్షకే పాత్రుడవు నీవయ్యావా. వేదనలోనికి ధనవంతునిలా యాతన పడుటకు జారావా, లాజరు పొందిన నెమ్మదిని పొందలేక నీవు ఓడావా. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు, సంబంధాలే పంచుకుంటూ వచ్చావు, అనుబంధాలే తెంచుకుంటూ వెళ్ళావు. ఎవరు నీవు, ఎక్కడి వాడవు, ఎక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఆత్మవు నీవు, పరలోకపు వాడవు, అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఆత్మవు నీవు, అందరి వాడవు, అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. ఆత్మవు నీవు, పరలోకపు వాడవు, అక్కడి నుండి ఇక్కడికొచ్చి అందరి నుదిలావు. మీరు పాట చూసాము అని అనుకుంటున్నారేమో, మీరు చూసింది పాట కాదు, అదొక పాఠం. వాస్తవాలను మన ముందుకు తీసుకొని వచ్చిన ఒక సత్యం అది. మీరు బాగా ప్రేమించిన వాళ్ళు ఒకవేళ మీకు దూరం అయి ఉంటే, అలాంటి వారిని మీరు మనసులో పెట్టుకుని చూసింటే ఆ పాట మిమ్మల్ని కదిలించాలి. రేపు పొద్దున మనము పోతాం. ఈ పాట మనల్ని ప్రశ్నిస్తోంది, నీవు ఆత్మవైన నీవు, నీ గురించి నువ్వు ఆలోచన చేయకుండా ఈ దేహము గురించి ఆలోచించి ఆత్మలమైన మనం మన గురించి ఆలోచించకుండా కన్ను మూస్తే అంతే బుద్ధిహీనత. 3 చరణాలు, ఒక్కొక్క చరణం ఒక్కొక్క మాట మనతో మాట్లాడుతుంది. 2వ చరణం అంటుంది నువ్వు గెలుస్తావా అని, 3వ చరణం అంటుంది ఒకవేళ ఓడిపోతావేమో జాగ్రత్త అని. గెలుద్దామా ఓడిపోదామా? గెలవాలంటే ఆత్మను గురించి చింత కలిగి బతుకుదాం.